फ्रेंड्स वीडियो की वेलबो मुझे मीशो ऑफर ने चूँगी टू अमेजिंग वाचेस अंड वन गागुल 384 रूपये इंका ना रेफरल कोड एंटर चयन वाल 334 रूपये वस्तु ऐप लिंक डिस्क्रिप्शन इच्छा वेली डोनि ऐप लागन तरह अकाउंट की एंटर रेफरल कोड क्ली स्क्रीन कनबड़ा रेफरल कोड ने एंटर चेयरि रेफरल कोड ड्रीमबो 75499 प्रोडक्ट ने कुनाले स्क्रीन कनबड़ा सीरियल नंबर ने सर्च बार सर्चे प्रोडक्ट वस्तु हेलो गायज वेलकम बैक टू अनिल फैक्ट्स टाइम ट्रावल इदोक मिस्टीरियस थिंग टाइम ट्रावल वर्ल्ड चाला रोजुल नुंडी सैंटिस्टुल्ने काकुंडा मन लांटी नार्मल पीपल नु कूडा चाला कन्फ्यूज चेस्तू उंटुंदी दींट्लो मनं फ्यूचर लेदा पास्ट की टाइम ट्रावल चेयोच्चु मनंदरं अनुकुन्नट्टु मूवीस लो चूपिंचे विधंगा टाइम ट्रावल चेयलेम एग्जांपुल की 24 मूवी लो सूर्य ओक चेतिकी वाच पेट्टुकोनी टाइम ट्रावल चेस्ताडु अंड बालय बाबू आदित्य 365 मूवी लो ओक मिशन लो कूर्चोनी टाइम ट्रावल चेस्ताडु इदि केवलं सिनेमाल वरके परिमितं रियल लाइफ लो टाइम ट्रावल चेयालंटे अंत ईजीगा उंडदु रियल लाइफ लो మనం టైం ట్రావెల్ చేయాలంటే మనం ఏం చేయాలో అనే దాని మీద ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్లి చూడండి అండ్ అలాగే టైం ట్రావెల్ చేసిన వ్యక్తుల మీద పార్ట్ 1 వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో అయిపోయిన తర్వాత వెళ్లి చూడండి ఈ వీడియోలో మనం టైం ట్రావెల్ చేసినటువంటి 5 రియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం మీరు పొరపాటున కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఎందుకంటే వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందుకని ఎండ్ వరకు చూడండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ 1 సెర్గీ పొనోమారెన్కో ఈ ఇన్సిడెంట్ 2006 లో జరిగింది ఈ వ్యక్తి ఉక్రెయిన్ క్యాపిటల్ అయిన కైవులోని రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఈ అబ్బాయి ఏజ్ 25 ఇయర్స్ ఉంటుంది అండ్ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ అబ్బాయి వేసుకున్న బట్టలు ఆ జనరేషన్ లాగా లేవు ఒక 100 సంవత్సరాల నాటి పాతవలాగా ఉన్నాయి అలా అబ్బాయి రోడ్ మీద వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న జనాలు అబ్బాయిని విచిత్రంగా చూడటం స్టార్ట్ చేశారు అండ్ ఆ వ్యక్తి మెడలో ఒక కెమెరా కూడా ఉంది ఆ కెమెరా చాలా పాతది అండ్ ఆ అబ్బాయికి ఏం అర్థం కావటం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ ను కూడా మర్చిపోయాడు కొంత టైం తర్వాత రోడ్ మీద ఉన్న పోలీసులు ఆ అబ్బాయిని గమనించారు పోలీసులు అబ్బాయిని ఏదో డ్రామా కంపెనీ నుంచి వచ్చాడేమో అనుకున్నారు ఈ లోపు అబ్బాయి పోలీసుల దగ్గరికి వచ్చి ఈ పేపర్ లో ఉన్న అడ్రస్ ఎక్కడో చెప్తారా అని అడుగుతాడు పోలీసులు అబ్బాయి అడిగిన అడ్రస్ చూసి షాక్ అవుతారు ఎందుకంటే ఆ అబ్బాయి అడిగిన అడ్రస్ కైవు నుండి కొన్ని సంవత్సరాల క్రితమే మాయమైపోయింది వెంటనే పోలీసులు తన ఐడి చూపిమని అడుగుతారు అండ్ తను తన పర్సులో నుండి తన ఐడి తీసి చూపిస్తాడు పోలీసులు తన ఐడి చూసి మళ్ళీ షాక్ అవుతారు ఎందుకంటే ఐడి చాలా రోజుల ముందే ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది ఆ ఐడి ప్రకారం ఇతని పేరు సర్గీ పొనో మారెన్కో అండ్ ఈ వ్యక్తి 1932 లో పుట్టాడనుంది అండ్ ఒకవేళ ఆ ఐడి కరెక్ట్ అయి ఉంటే 2006 లో తన ఏజ్ 74 ఇయర్స్ అయి ఉండాలి కానీ అసలు తను 74 ఇయర్స్ అబ్బాయి లాగా లేడు పోలీసులు ఇతనికి మెంటల్ ఏమో అని చెప్పి మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు సర్గీని టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి అందరూ షాక్ అవుతారు ఎందుకంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే వస్తాయి పోలీసులు ఇతను ఏమన్నా ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకుంటారు కానీ అలా జరగదు ఈ వ్యక్తిని టెస్ట్ చేసిన డాక్టర్ కి ఫోటోగ్రఫీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది అయితే డాక్టర్ సెర్గీ చేతిలో ఉన్న కెమెరాని గుర్తుపట్టాడు ఆ కెమెరా ఎక్షికా ఫ్లెక్స్ కంపెనీది అండ్ ఆ కెమెరా జపాన్ మొత్తంలో ఓల్డెస్ట్ పోర్టబుల్ కెమెరా ఇది చాలా రేర్ గా దొరుకుతుంది అండ్ ఇది ఒక కలెక్టబుల్ ఐటమ్ అసలు డాక్టర్ కి అర్థం కాలేదు అంత కాస్ట్లీ కెమెరాని మెడలో వేసుకొని ఈ వ్యక్తి రోడ్ల మీద పిచ్చోడిలాగా ఎందుకు తిరుగుతున్నాడని తర్వాత ఆ అబ్బాయిని అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే నేను 16 జూన్ 1932 లో కైవులో పుట్టాను అని చెప్పాడు అండ్ నా ఏజ్ కేవలం 25 ఇయర్స్ నేను ఈ రోజు పొద్దున్నే కెమెరా తీసుకొని మా ఊర్లో ఫొటోస్ తీద్దామని బయటికి వచ్చాను అండ్ తను కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత ఆకాశంలో ఒక స్టీల్ ప్లేట్ లాంటిది కనిపించిందంట తను దాన్ని చూస్తుండగానే సడన్ గా ఒక పవర్ఫుల్ వెలుగు తన కళ్ళ ముందుకు వచ్చిందని చెప్పాడు దాని తర్వాత వెంటనే ఉక్రెయిన్ క్యాపిటల్ అయిన కైవ్ రోడ్ మీద పడ్డాడంట ఇదంతా విన్న తర్వాత డాక్టర్స్ అండ్ పోలీసులు ఇతనికి ఖచ్చితంగా ఏదో ఒక మెంటల్ ప్రాబ్లం ఉందనుకున్నారు తర్వాత అతని కెమెరాలో ఉన్న ఫొటోస్ చూసి అందరికి మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే ఆ ఫొటోస్ ని తీసింది 1958 లో అండ్ కొన్ని ఫొటోస్ లో సెర్గీ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఫోటోలో వేసుకున్న బట్టల్నే సెర్గీ ఇప్పుడు కూడా వేసుకున్నాడు అండ్ ఆ కెమెరాలో కొన్ని కైవ్ పాత ఫోటోలు కూడా ఉన్నాయి ఆ కెమెరాలో ఉన్న ఫొటోస్ ఇంటర్నెట్ లో కూడా ఎక్కడా కనపడలేదు ఫొటోస్ చూస్తుండగానే సెర్గీ చెప్పిన స్టీల్ ప్లేట్ కూడా కనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులకి సెర్గీని ఏం చేయాలో అర్థం కాలేదు సెర్గీని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేశారు ఆ రూమ్ లో నుంచి బయటికి రావటం ఇంపాసిబుల్ ఈవినింగ్ పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూస్తే సర్గీ మాయమైపోయి ఉంటాడు అండ్ తన కెమెరా కూడా ఉండదు దాని తర్వాత ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు అసలు ఈ వ్యక్తి ఎక్కడికి ఎలా పోయాడో ఎవ్వరికీ తెలియదు ఇదొక మిస్టరీ లాగా మిగిలిపోయింది వీడియోలో ముందుకెళ్లబోయే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి మీరు లైక్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి నెంబర్ 2 ద అన్నోన్ మ్యాన్ ఫ్రెండ్స్ ఇదొక సీసీటీవీ ఫుటేజ్ మీ కోసం మన ఛానల్ లో ఈ రేర్ సీసీటీవీ
ఫుటేజ్ ని వేయటం జరిగింది. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు వస్తారు, షాప్ క్లోజ్ అయిందని వాళ్ళు తిరిగి వెళ్లిపోతారు. అండ్ కొంతసేపటికి ఇంకో వ్యక్తి వస్తాడు, కానీ ఆ వ్యక్తికి మాత్రం షాప్ క్లోజ్ అయినట్టు కనపడదు. ఇతను డైరెక్ట్ గా షాప్ లోకి వెళ్లిపోతాడు, కానీ ఇది ఎలా పాసిబుల్ అని ఎవరికి తెలియదు. ఈ వ్యక్తి షాప్ లోకి వెళ్లేటప్పుడు సీసీటీవీ లో టైం కూడా మారుతుంది, 2016 నుండి 2019 కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక అడుక్కునే అబ్బాయి ఉన్నాడు, తను రియల్ గా ఇన్సిడెంట్ ని చూశాడు, కానీ అడుక్కునే అబ్బాయి అప్పుడే పడుకొని లేచాడు. అందుకని అడుక్కునే అబ్బాయికి ఏం అర్థం కాలేదు. కానీ ఆ షాప్ లోకి వెళ్లిన అబ్బాయి ఏం చేశాడో ఎవ్వరికి తెలియదు. నెంబర్ 3, ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. 1943లో వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు అమెరికాలోని ఒక సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ ని చేశాడు. అది ఇప్పటికి కూడా ఒక మిస్టీరియస్ ఎక్స్పెరిమెంట్ లాగా మిగిలిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో నికోలా టెస్లా ది 0 టైం రిఫరెన్స్ జనరేటర్ ని యూజ్ చేశారు. వాళ్ళు ఇది ఎందుకు చేశారంటే ఈ షిప్ ఎనిమీస్ కి కనిపించకుండా ఉండాలని, అంటే ఈ షిప్ ఇన్విజిబుల్ గా మారిపోవాలి. వీళ్ళనుకున్నట్టు ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. అండ్ ఈ షిప్ మాయమైపోయింది. అయితే కొంతమంది ఆ షిప్ అక్కడ మాయమయ్యి కొంతసేపటి తర్వాత వెర్జీనియాలో కనిపించిందని చెప్పారు. మళ్ళీ 24 అవర్స్ తర్వాత ఆ షిప్ ఫిలడెల్ఫియాలోని డాక్ యార్డ్ కి తిరిగి వచ్చింది. ఆ షిప్ దగ్గరికి వెళ్లి చూసి అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే షిప్ లో ఉన్న మాక్సిమం క్రూ మెంబర్స్ చనిపోయారు. అండ్ చనిపోయిన వాళ్ళ అందరి చేతులు షిప్ లో నుండి సగం బయటకు వచ్చాయి. అండ్ కేవలం కొంతమంది మాత్రమే బ్రతికారు, వాళ్ళు కూడా టోటల్ గా పిచ్చోళ్ళైపోయారు. ఆ షిప్ లో యూజ్ చేసిన జనరేటర్ వల్ల ఆ షిప్ టైం ట్రావెల్ చేసిందని చెప్పారు. అండ్ ఆ టైం ట్రావెల్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ దీనిని రహస్యంగా ఉంచింది. నెంబర్ 4, అలెగ్జాండర్ స్మిత్. ఇతను 1981 నుండి 2118 టైం ట్రావెల్ చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇతను చేసిన టైం ట్రావెల్ జర్నీలో ఎన్నో విచిత్రమైన సంఘటనల్ని చూశాడంట. ఇతను సిఐఏలో పనిచేస్తాడు. అయితే 1981లో సిఐఏ ఒక ఎక్స్పెరిమెంట్ గురించి ఆ వ్యక్తికి చెప్పారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే తను ఫ్యూచర్ కి వెళ్ళాలి, అలా చేసినందుకు ఇతనికి చాలా ఎక్కువ మనీ ఇస్తామని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉంది తను టైం ట్రావెల్ చేశానని చెప్పడానికి. ఆ ప్రూఫ్ ఏంటంటే ఒక ఫోటో, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోటో చాలా బ్లర్ గా ఉంది. అండ్ ఆ ఫోటోలో ఏదో గ్రీన్ కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఫోటో బ్లర్ గా ఎందుకుందని అడిగితే అతను టైం ట్రావెల్ చేసే ప్రాసెస్ లో ఇలా అయిందని చెప్పాడు. తను 2118లోకి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్ బెడ్ మీదకి వచ్చాడంట. హాస్పిటల్లో ఉన్న నర్స్ అడిగిందంట, నువ్వు ఎందుకు ఇంత విచిత్రమైన బట్టలు వేసుకున్నావని. తర్వాత తను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి చూసి షాక్ అయ్యాడు, ఎందుకంటే హ్యూమన్స్ రోబోట్స్ తో రిలేషన్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా సిటీస్ అంతమైపోయాయంట. అంతేకాకుండా అక్కడ చాలా ఏలియన్స్ కూడా ఉన్నారంట, అండ్ అవి మన హ్యూమన్స్ కంటే చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాయని చెప్పాడు. ఇతను చెప్పిందంతా రీలో కాదో ఫ్యూచర్ లో చూడాలి మరి. నెంబర్ 5, కార్ టైం ట్రావెల్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ 1986 నవంబర్ 9 స్పెయిన్ లో జరిగింది. ఒక వ్యక్తి కార్ నడుపుతూ టైం ట్రావెల్ చేశాడు. రమిరేజ్ అనే అతను స్పెయిన్ లోని సెవెల్లి అనే ఊరు నుండి అల్కాడో డి హెనరస్ అనే ఊరికి వెళ్తున్నాడు. ఈ రెండు ఊర్ల మధ్య దూరం కేవలం 10 మైల్స్ మాత్రమే. రమిరేజ్ ఒక ఇండస్ట్రియల్ ఇంజనీర్. అయితే రమిరేజ్ కి ఈ రెండు ఊర్లకు వెళ్లే దారి చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఇతను చాలా ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నాడు. అయితే తను జనరల్ గా ఎప్పుడు వెళ్లే రూట్ లోనే వెళ్తున్నాడు. అప్పుడు అతను సడన్ గా 6 లైన్స్ ఉన్న హైవే మీదకి వచ్చేసాడు. ఒక్కసారిగా ఇతను షాక్ కి గురయ్యాడు. వెంటనే కార్ దిగి వెనక్కి ముందుకి చూశాడు. ఎటు చూసినా 6 లైన్స్ హైవే అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి. తను ఇంతకు ముందు ఎప్పుడు ఈ 6 లైన్స్ హైవేస్ ని ఈ రూట్ లో చూడలేదు. అండ్ తను వేరే ఊరు వచ్చానేమో అనుకున్నాడు, ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ఊరు కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. మళ్ళీ తను కార్ లో కూర్చొని ముందుకు వెళ్లడం స్టార్ట్ చేశాడు. తన పక్కనే ఉన్న కార్స్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి, అవేవో ఆటోమేటిక్ కార్స్ అయినట్టు. అండ్ నెక్స్ట్ తనకి ఒక ట్రాన్స్పరెంట్ టనెల్ కనిపించింది. తను టనెల్ లోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే తన కార్ టెంపరేచర్ పెరగటం స్టార్ట్ అయింది. అండ్ తనకి ఒక కంప్యూటర్ వాయిస్ వినపడింది, అదేంటంటే మీరు టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారని. టనెల్ నుండి బయటకు వచ్చిన తర్వాత తను 1 అవర్ పాటు కార్ ని డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. కొంతసేపటి తర్వాత తనకి ఎగ్జిట్ అనే బోర్డు ఒకటి కనిపించింది. వెంటనే తను ఎగ్జిట్ అని ఉన్న దారిలో వెళ్లాడు. తర్వాత సడన్ గా మళ్ళీ తన డెస్టినేషన్ అయిన అల్కాడా డి హెనరస్ లోకి వచ్చాడు. అప్పుడు తనకి అర్థం కాలేదు అసలు ఏం జరిగిందని. వాళ్ళ ఊరు నుండి తన డెస్టినేషన్ కి కేవలం 10 మైల్స్ మాత్రమే, కానీ తన కార్ మీటర్ చూస్తే 120 మైల్స్ డ్రైవ్ చేసినట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే ఆధార్ నుండి ఆఫీస్ కి వెళ్లాడు, కానీ తనకు మాత్రం ఆ 6 లైన్స్ హైవే కనిపించలేదు. తను దీని గురించి చాలా మందికి చెప్పాడు, కానీ దీన్ని ఎవ్వరూ నమ్మలేదు. అండ్ ఎవరికి అర్థం కాలేదు. ఇందులో మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే సరిగ్గా 4 మంత్స్ తర్వాత ఆ రూట్ లో 6 లైన్స్ హైవే పడింది. ఈ వీడియోకి ఇంతే గైస్. నేను చెప్పిన ఈ 5 ఇన్సిడెంట్స్ లో మీకే ఇన్సిడెంట్స్ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, అనిల్ ఫ్యాక్ట్.